రేపటి ఆంధ్రప్రదేశ్ లో గత 4.5 సంవత్సరాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి సుపరిపాలన అందించినటువంటి తరుణంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికల్లో ఏ విధంగా పార్టీ ఉండాలి, ఏ విధంగా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఒక మంచి ఏ మంచి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ మంచి ఆలోచనలు చేశారు, ఏ విధంగా పరిపాలన చేశారు అని చెప్పారు విషయాల్ని ఒక నినాదంతో వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్కు జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అనే ఒక నినాదంతో రేపటి నుంచి సచివాలయం వైజ్గా 175 నియోజకవర్గాల్లో రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం, తెలియజేసుకుంటా ఉన్నాం. విజయవాడ నగరంలో కూడా రేపు 3 నియోజకవర్గాల్లో కూడా, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఇది ప్రారంభమవుతుంది. నేనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అనే అంశాలని ఒక 20 అంశాలని ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. ఈ 20 అంశాలు గత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన, మా 4.5 సంవత్సరాల పరిపాలనని బేరీ చేసుకోమని, తేడా గమనించమని, ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించమని, అందుకే మేమందరం కూడా వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నాము అని చెప్తా ఉన్నాం. మామూలుగా జనరల్గా అందరూ ఏం మాట్లాడతారంటే 2,50,00,000 డీబీటీ ద్వారా ప్రజలకి నేరుగా అవినీతి లేకుండా వారి అకౌంట్లో నిధులు జమ చేశాము అని చెప్తారు. అలా కాకుండా లెక్కలు ఏం చెప్తున్నాయంటే డీబీటీ ద్వారా, అలాగే నాన్ డీబీటీ ద్వారా 4,05,000 కోట్ల రూపాయలు నేరుగా 4.5 సంవత్సరాల్లో ప్రజలకి నిధులు ఇవ్వడం జరిగింది, డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ. ఇది ఒక పెద్ద విప్లవం అన్నమాట, ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద విప్లవం. ఇది ప్రపంచం అంతా కూడా, ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ కూడా, లేకపోతే నీతి ఆయోగ్ కానీ, ప్రధానమంత్రి గారు కానీ, మొత్తం భారతదేశం అంతా కూడా గమనించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి రిఫార్మ్స్కి ప్రశంసలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ఈ చేసినటువంటి నిర్ణయాలు, ఈ చేసినటువంటి పరిపాలన, ఈ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలనిచ్చాయి, మంచి ఫలితాలనిచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 13% ఉండేటటువంటి పేదరికము 6% పడిపోయింది అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నవరత్నాలు, డీబీటీ, నాన్ డీబీటీయే కారణము అని చెప్పాను. ఎక్కడైనా సరే ప్రభుత్వము బాగా పనిచేస్తుంది, ప్రభుత్వం మంచి నిర్ణయాలు చేసింది అని చెప్తే దానికి ఉదాహరణ పేదరిక నిర్మూలన, పేదరికం తగ్గటం, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడం, ప్రజల దగ్గరికి డబ్బులు నేరుగా అందుబాటులోకి రావటం. కరోనా టైంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల కన్నా బ్రహ్మాండంగా ప్రజల దగ్గర డబ్బులు ఉండి వారి కొనుగోలు శక్తి పెరిగి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగలిగారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, పరిపాలన విధానము, తీరు అని చెప్పింది. ఎందుకంటే అనేక 20 అంశాలు నేను ఇందాక ప్రస్తావించాను. ఈ ఇచ్చినటువంటి మాట ఎవరైనా సరే ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టో పెడతారు, ఆ ఎన్నికల మేనిఫెస్టోని దాన్ని ఒక ఆలోచనగా ప్రజల ముందు పెడతారు. మేము మాకు మీరు ఓటు వేస్తే మేము ఈ పనులన్నీ చేస్తాము అని చెప్పండి. ఆ ఎన్నికల మేనిఫెస్టోని ఆన్లైన్లో పెట్టి, ప్రజల ముందు పెట్టి, ప్రతి ఆఫీసులను పెట్టి 99% పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి లీడర్ ఎవరనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు అనేక సంక్షేమానికి, ఇందాక నేను చెప్పాను, మొట్టమొదటి నేను చెప్పినటువంటి సంక్షేమమే 4.5 కోట్ల రూపాయలు, 4,05,000 కోట్ల రూపాయలు, 4,05,000 కోట్ల రూపాయలు. అలాగే దీంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు, ఆంధ్రప్రదేశ్లో పేదరికము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే అవినీతి, అవినీతిని సమూలంగా పారదోలి అవినీతి లేనటువంటి సుపరిపాలన అందించాలి అని చెప్పని ఆలోచన చేసి దాని ద్వారానే మనకి ఒక మంచి పరిపాలన అందించడానికి వచ్చినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ అనేక ప్రశంసలు అందుకుంది, ఆర్బీకే వ్యవస్థ అనేక ప్రశంసలు, అనేక పక్క రాష్ట్రాలు, మేధావులు, నోబెల్ అవార్డు గ్రహీతలు, నీతి ఆయోగ్, ఇలాగా అన్నీ కూడా ప్రశంసలు అందుకున్నటువంటి పరిస్థితి చూసాం మనం. ప్రజలకి నేరుగా
అవసరమయ్యేటటువంటి రంగాలు కొన్ని ఉంటాయి. అది విద్యా రంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, ఇలాంటి రంగాల్లో మనకి సంబంధించి మనం అగ్రభాగాన ఉన్నాం. భారతదేశంలోనే ఆయా రంగాల్లో ప్రభుత్వము అగ్రభాగంలో ఉన్నది అని చెప్పొచ్చు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, వీటి విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్త వహించకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదు అంటే, ప్రజలకి మంచి జరగాలి అని అంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి రావాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉన్నది అనే దాని మీదే వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ అని చెప్పి నేను చెప్తాను. అనేక రంగాలు, ఇలా పారిశ్రామిక రంగం కానివ్వండి, విద్యా రంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, ఈ ఆయా రంగాల్లో మనం తీసుకొచ్చినటువంటి మార్పులు, వైద్య రంగంలో మెడికల్ కాలేజీలు ఏ ఎందుకుని మీరు ఆలోచన చేయలేకపోయారు? తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకుని హాస్పిటల్స్ కట్టాలి అని చెప్పని, ఎందుకు ఫ్యామిలీ డాక్టర్ని తీసుకురావాలని చెప్పని, ఎందుకు జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టాలని మీరు ఎందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ప్రజలు ఈరోజు ప్రతి క్యాంపు దగ్గర కూడా 1000 మంది వరకు వస్తూ ఉన్నారు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ప్రజల శ్రేయస్సు కోరి చెప్తా ఉన్నాం, ప్రజల బాగు కోరి చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి అని చెప్పాను. ఇట్లాగా అనేక అంశాలని ఈరోజు చూడండి, పెన్షన్లు ఉదాహరణకి మా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రిఫార్మ్స్కి ఒక ఉదాహరణ చెప్పి మాట్లాడుకుందాం. గతంలో పెన్షన్లు 40 లక్షలు ఉంటే ఈరోజు 65 లక్షల దాకా ఉన్నాయి. అది డోర్ డెలివరీ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్దారులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నటువంటి బట్వాడ పెన్షన్ల డెలివరీ కార్యక్రమం, ఇలాంటి రిఫార్మ్స్ అనేక తీసుకురావడం జరుగుతుంది. డోర్ ఇంటింటికి బియ్యం పంపిణీ కానీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కానీ, ఎలాగో ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా 3 సార్లు వరుసనే ఆంధ్రప్రదేశ్ 1 స్థానంలో ఉంది అంటే పరిపాలనకి నిదర్శనం ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. అందుకనే మంచి పరిపాలన కావాలి అని అంటే మంచి ప్రజలకి అన్ని రంగాల్లోనూ పేదరికము, మధ్యతరగతి వర్గాలు, పారిశ్రామిక వర్గాలు, విద్యార్థి లోకము, మహిళా లోకము, రైతాంగము, అన్ని లోకాలకి అన్ని వర్గాలకి మేలు జరగాలి అని అంటే మా 4.5 సంవత్సరాల పరిపాలననే కొలమానము. అందుకే మేము చెప్తా ఉన్నాము, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి అవసరము అని చెప్పని. మళ్ళీ మనం, నాకు అనుభవం ఉంది, నాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను 2 సార్లు ముఖ్యమంత్రి, నేను మారాను అని చెప్పి జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు మాటలు విని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. అనేక రంగాల్లో విద్యలో నష్టపోయారు, వైద్యంలో నష్టపోయారు, గృహ నిర్మాణంలో నష్టపోయారు. ఏ రోజైనా 31 లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని, ఆ ఇల్లు కట్టించాలని, ఆ ఇల్లు కాకుండా ఊళ్ళులాగా తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారే తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకపోవడం మూలంగానే ఈరోజు మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రావాలి, కావాలి, వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ అనే ఒక నినాదం ఇచ్చాము అని అంటే ఆ నినాదం చాలా పవర్ఫుల్ నినాదం. అన్ని వర్గాలకి న్యాయం చేయగలిగింది, అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం కల్పించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఉద్యోగ అవకాశాల కల్పనలో చూడండి, మీరు ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే అన్ని సచివాలయ వ్యవస్థ కానీ, అలాగే పారిశుద్ధ్యంలో కానీ, అవుట్సోర్సింగ్లో కానీ, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా స్థిరీకరించి, వారికి జీతాలు పెంచి, వారికి ఉద్యోగాలు ఇచ్చి, ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్నది అని చెప్పని కూడా చెప్తాం. అలాగే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే మహిళా సాధికారత, మహిళా సాధికారత గురించి ఎవరైనా మేము ఉన్నాము అని చెప్తే అది మోసం చేయడం అన్నమాట. దానికి జగన్మోహన్ రెడ్డి గారే కేర్ ఆఫ్ అడ్రస్. మహిళా సాధికారత క్యాబినెట్లో మంత్రులు కానీ, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, అలాగే అన్ని రంగాల్లోనూ కూడా 50% దాకా అందరికీ కూడా మహిళా సాధికారతను తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ గారు అని చెప్పని నినాదం ఎందుకు ఇచ్చామంటే, ఇన్ని కార్యక్రమాలు, 20 కార్యక్రమాలు చంద్రబాబు చేయని కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలు, అన్ని రంగాల్లోనూ, ఏ రంగమైనా తీసుకోండి, అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన ఉండి రిపేర్ చేసి, దాన్ని స్ట్రీమ్లైన్ చేసి, ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్నటువంటి పరిస్థితి చూసాము. కాబట్టే ఈరోజు మేము ఒక నినాదం ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాము, ఆ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజలకి ఇంకా మరింతగా
కావాల్సినటువంటి సమాచారాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకున్నాం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా లక్షల్లో మేలు జరుగుతుంది లక్షల్లో మేలు జరిగేటటువంటి కార్యక్రమం అమ్మఒడి తీసుకుంటే లక్షల్లోనే ఆసరా తీసుకుంటే లక్షల్లోనే చేయూత తీసుకుంటే లక్షల్లోనే జగనన్న సురక్ష తీసుకుంటే 90 లక్షలు జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకుంటే లక్షల్లోనే ఇలా లక్షల మంది ప్రజలకి ఒక్క ఆలోచనతో మేలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేరుగా మీ ఇంట్లో నేను ఏదైనా సరే మంచి చేశాను అని అంటేనే నాకు మీరు ఓటు వేయండి అని చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మేము చెప్తాను వైఏపీ నేర్స్ వైఎస్ జగన్ అనే దానికి ఈ కార్యక్రమాలన్నీ సజీవ సాక్ష్యం అని చెప్పని కాబట్టి దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి 2024లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి ఎజెండా లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి ఒక సిద్ధాంతం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి ఒక మేనిఫెస్టో లేదు ఏకైక మేనిఫెస్టో పదవీకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము కాబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి వైఏపీ నిర్స్ వైఎస్ జగన్ అనే నినాదంతో రేపు 2024లో ఎన్నికల్లో విజయ ఏదైతే మేము టార్గెట్గా పెట్టుకున్నామో 175కి 175 గెలిచే విధంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ పార్టీ శ్రేణులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి బాధ్యత తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనకి సిద్ధాంతానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము వై నీడ్ ఏపీ జగన్ అన్న కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ అన్నది పెట్టుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు మన మల్లాది విష్ణు గారు అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మన దేవినేని అవినాష్ గారు పాల్గొనడం జరిగింది వైఏపీ నీడ్ జగనన్న జగనన్న మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి జగనన్న సంక్షేమ పథకాలు కానీ జగనన్న అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఒక్క మన భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మాత్రమే నంబర్1గా ఉండటం మనం గమనిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ విష్ణు గారు కానీ సుదీర్ఘంగా దీన్ని తెలియచేయటం జరిగింది ఏదైతే మన రేటింగ్ ఎంత ఉంది మనం ఏ దీంట్లో ఎంత పర్సంటేజ్ మనం మెరుగ్గా ఉన్నామో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నంబర్1గా ఈరోజు అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా ఏ రకంగా ఉంది ఈరోజు 213,000 మంది పిల్లలకి ఈరోజు ఉద్యోగ కల్పన నూతన ఉద్యోగ కల్పన కల్పించినారు అని అంటే ప్రతిపక్షం ఎక్కడ ఒక్క కామెంట్ కూడా చేయకుండా వాళ్ళు ఉంటున్నారు అని అంటే ఎంత పారదర్శకంగా ఈ ఉద్యోగ నియామకాలు అనేవి జరిగినాయి ఈ చదువుకొని బయటికి వచ్చిన పిల్లలు ఈరోజు ఎక్కడ చూసినా అవినీతితోటి కొట్టుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏదైతే వాళ్ళు ప్రాధాన్యతను బట్టి వాళ్ళ మెరిట్ని బట్టి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ఇది కాదా అభివృద్ధి ఇది కాదా అభివృద్ధి అని ప్రతిపక్షాలను అడుగుతున్నాం ఎందుకంటే వాళ్ళు ఏ రోజు చూడండి ఏదో ఒకటి మాట్లాడటమే 37,000 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు పరిపాలనలో కల్పించడం జరిగింది ఈరోజు 400,000 ఉద్యోగాలు ఈరోజు తీస్తే పర్మనెంట్ ఉద్యోగాలు 213,000 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్నది ప్రజలకి ఈరోజు చదువుకున్న పిల్లలకి ఇవ్వటం జరిగింది రేపటి రోజున ఈరోజు విద్యా వ్యవస్థలోన తెచ్చిన మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పులు వాళ్ళకి విద్యకు పరంగా ఈరోజు వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ ఇన్ని రకాలుగా పిల్లలకి ఫీజు రిఎస్టిమెంట్ కానీ కల్పిస్తుంటే రేపటి రోజున ఎంతమంది పిల్లలు ఈరోజు విద్యావ్యక్తులయ్యి బయటకు వస్తున్నారో అది కాదా అభివృద్ధి ఇది కాదా అభివృద్ధి అని ప్రతిపక్షాలను అడగటం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి పచ్చకావల్లో వచ్చిన వాళ్ళకి లోకమల్లా పచ్చగా ఉంటుందని వాళ్ళకి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎందుకు వాళ్ళ కళ్ళకు కనిపించటం లేదు ఈరోజు కోవిడ్లోన మన రాష్ట్రమే నంబర్1గా ఉంది వ్యాక్సిన్ వేయించే దీంట్లోన ఈరోజు ఎలాంటి అంత కోవిడ్ సమయంలోన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటే పక్క రాష్ట్రం మనం చూడొచ్చు అదే వ్యాక్సిన్ అమ్మబడింది కానీ ఆంధ్ర రాష్ట్రంలోన మాత్రం ప్రతి ఒక్క ఇంట్లోన ప్రతి ఒక్క మనిషికి ఈ వ్యాక్సిన్ అన్నది పడాలి అని చెప్పి ఒక యుద్ధ ప్రాతిపదికన
వ్యాక్సినేట్ జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏ రకంగా చూసినా ఈ రోజు మహిళా సాధికారత ఈ రోజు ఇక్కడ విజయవాడ మేయర్ గా ఇది ఒక జనరల్ స్థానం అయినా సరే బీసీ గా చేసి ఒక మహిళకి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు అలాగే డిప్యూటీ మేయర్లకి చైర్పర్సన్ కి సర్పంచ్ల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు మహిళా సాధికారత ఓన్లీ జగన్ మోహన్ రెడ్డి గారి వల్లనే జరుగుతుంది జగన్ జగన్ మోహన్ రెడ్డి గారికి దీని మీద పేటెట్ అధికారాలు కూడా ఉన్నాయని మేము ఒక మహిళా మేయర్ గా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు 50% రిజర్వేషన్ కల్పించడం గాని కార్పొరేషన్లో గాని పంచాయతీల్లో గాని ఈ రోజు మహిళల్ని కేంద్రం మొన్న మనం చూస్తున్నాం 33% రిజర్వేషన్ గత 30 ఏళ్లుగా పోరాడుతుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇచ్చింది గాని ఇంప్లిమెంట్ చేయలే కానీ ఏ రాష్ట్రము ఏనాడు ఎరగనది ఏనాడు వాళ్ళు కనివిని ఎరుగనది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతకు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం అని ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే మహిళలు అడుగడుగున అడుగడుగున ఆయన దగ్గరికి వెళ్ళి మహిళలు పడుతున్న బాధలు కానీ ఇబ్బందులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకున్నారో అది ప్రతి ఒక్కటి ఆయన మనసుతో ఆలోచించి ఈరోజు పెడుతున్న సంక్షేమ పథకాలు కానీ ఈరోజు సొంతింటి కళ కానీ లేదా మహిళలకి రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్కటి ఆయన మనసుతో ఆలోచించి మహిళలు వాళ్ళ ఇంటిని ఎంత చక్కగా దిద్దుకోగలరో అలాగే సమాజాన్ని కూడా వాళ్ళు ముందుకు నడిపించగలరని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మహిళా సాధికారత కోసం ఇన్ని రకాలుగా ఇటు సంక్షేమం కానీ అటు రాజకీయంగా కానీ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇది కాదా అభివృద్ధి అని అడుగుతున్నాం ఎందుకంటే గతంలోన గత 5 ఏళ్ల కాలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన పరిపాలన మనం చూసాం మొత్తం స్కాములు స్కీములు తప్పితే ఎక్కడ ప్రజలకు ఉపయోగపడిన పనులు ఏమాత్రం జరగలేదు అది 100% మనం తెలియచేయగలం ఎందుకంటే ఈరోజు వాళ్ళు స్కామ్లోన స్కీముల్లోన ఏ రకంగా జైలుకి వెళ్తున్నారు వాళ్ళ ఆరోగ్యం బాగాలేదని చెప్పుకొని ఈరోజు బయటికి రాగలుగుతున్నారు కానీ వాళ్ళు ఏ రకంగా కూడా మేము ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకునే అర్హత కూడా వాళ్ళు లేకుండా ఉన్నారు ఈ రోజున అందుకే రాబోయే కాలంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి ప్రజల వద్దకే పాలన అని ప్రజల వద్దకే ప్రతి ఒక్కటి ప్రజల వద్దకే తీసుకెళ్ళడము ప్రజల్లోనే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు ప్రజల వద్దకే ఉండాలి ప్రజల వద్దే పాలన ప్రజల నుంచి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ప్రతిరోజు ఏ ఒక్క సంక్షేమ పథకం పెట్టానివ్వండి ఏ ఒక్క ఆరోగ్య సురక్ష కానీ ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష కానీ జగనన్న సురక్ష కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ప్రజల్లోనే వెళ్ళటం ప్రజల మధ్యనే పెట్టడం ప్రజలకి ఏం కావాలని గమనించటం ఇది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి నినాదము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనుకున్నారు అదే దీంట్లో ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ అలాగే పిహెచ్ సెంటర్స్ కానీ ఏ రకంగా డెవలప్ చేస్తున్నారు నాడు నేడులో ఏ రకంగా హాస్పిటల్ డెవలప్ చేశారు స్కూల్ డెవలప్ చేశారు ప్రతి ఒక్కటి మనం గమనిస్తున్నాము ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఇలాంటి మంచి పరిపాలన రావాలి అంటే ఇలాంటి మంచి పరిపాలన మనకి కొనసాగాలి అంటే వై నీడ్ ఏపీ జగనన్న ఇది ఒకటే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి రాబోయే కాలంలో అందరికీ మంచి జరగాలి సంపూర్ణంగా ఏదైతే అవినీతి రహిత పాలన మనకు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది మనకు కావాలని నేను తెలియజేసుకుంటున్నాను గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఏపీ నీస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి అని చెప్పిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తాం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఒక నాయకత్వంలో 7 నియోజకవర్గాల గారు ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం గతంలో గారు ఏదైతే పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలు గర్భగర మన ప్రభుత్వంగానే ఉండి జగనన్నే మా నమ్మకం కార్యక్రమం ద్వారా ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ ఒక 4.5 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు వివరించి ఈరోజు ఆరోగ్య సురక్ష కానివ్వండి సురక్ష కార్యక్రమం ద్వారా గారు ప్రజానీకానికి చేరువుగా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ గారు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ముందుకెళ్తాం సందర్భంగా చెప్పుతున్నాం ఈరోజు మేము ఏదైతే ప్రతిరోజు గారు ఆరోగ్య సురక్ష కార్యక్రమం దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రజానీకం అందరూ గారు మేము ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు చూసాము అనేక మంది ముఖ్యమంత్రులు చూసాము
కానీ ఈరోజు ప్రజానికానికి కావాల్సిన సేవా కార్యక్రమాలు వైద్యం రూపంలో గానేవండి విద్య రూపంలో గానేవండి ఇలాంటి కార్యక్రమాలు గారు చేసిన ఏకైక నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రజానికం ప్రతి ఒక్కరు గారు చెప్పడం జరుగుతాను మేమందరం గారు ప్రజానికం దగ్గరికి అనేక సందర్భాల్లో మా నాయకులు కార్యకర్తల దగ్గరికి వైఎస్ జగన్ గారు ఎందుకు కావాలని చెప్పిన కార్యక్రమం గురించి మాట్లాడితే ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజానికం అందరూ గారు ముక్త కంఠంతో వైఎస్ జగనే మాకు కావాలని చెప్పిన విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికం అందరూ గారు ఉన్నారని చెప్పిన సందర్భంగా చెప్తున్నా గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇందాకే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు గారు కానివ్వండి మా ఎమ్మెల్యే గారు కానివ్వండి మా మేయర్ గారు ఈ రాష్ట్రంలో అనేక రంగాలు వ్యవసాయం కార్మికులు విద్యార్థులు వైద్యం అదేవిధంగా విద్య అన్ని రంగాల్లో ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుంది అదేవిధంగా గతంలో డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి జీడిపి విషయంలో కానివ్వండి ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుంది చెప్పని మొత్తం అంతగా వివరిస్తుంది జరిగింది ఈరోజు సామాన్య ప్రజానికం ఎవరైతే మధ్యతర కుటుంబాలు ఉన్నాయో దిగువన కుటుంబాలు ఉన్నాయో ప్రతి ఒక్కరి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ గొప్పతనం అందరూ గారు గ్రహించారు కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన తోక పార్టీ జనసేన అదేవిధంగా ఏదైతే వాళ్ళకు సంబంధించిన మీడియాకు మాత్రమే కళ్ళన్నీ గారు పచ్చదనంతో నిండిపోయి ఈ జరిగే కార్యక్రమాలు ఒకటే కనపడతలేదని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే రోజు ఉదయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో లేకపోతే వాళ్ళ వార్తాపత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం మీద విషం చిమ్మటం తప్ప ఇంకా ఎటువంటి ఎజెండా గారు అది పెట్టుకోలేదు అదే కార్యక్రమంగా పెట్టుకున్నారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈరోజు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు వెనక మాట ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు జరగబోయే వైఏపీ న్యూస్ జగన్ అనే కార్యక్రమం ద్వారా ఇంకా మా నాయకులు కానివ్వండి ఇంకా కార్యకర్తలు కానివ్వండి ప్రజానికం దగ్గరికి వెళ్ళి చేసిన కార్యక్రమాలు అన్ని గారు చెప్పుకుని ముందుకు వెళ్తాను కదా సందర్భంగా చెప్తూ ఈ రాష్ట్రానికి జగన్ గారే కావాలని చెప్పిన విధంగా ప్రజానికం ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మేమందరం గారే జగన్మోహన్ రెడ్డి గారు సైనికులుగా పనిచేసి ఇంకా కార్యక్రమం విజయవంతం చేస్తాం గారా ఈ జిల్లాలో ఈ నగరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గారా కార్యకర్తలు గారు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మరింత విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.